బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు రోజు మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 60,490 పలికితే కిలో వెండి ధర 78,000 వద్ద నిలిచింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 పెరిగి 60,650 వద్ద ముగిసింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 60,150 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలు బుధవారం పుంజుకున్నాయి. బంగారం ధర పెరగడానికి మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణమయ్యాయి. గత వారాంతంలో ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధర 2 రోజుల పాటు క్రమేపీ తగ్గిన తర్వాత తిరిగి బుధవారం జోరందుకుంది. గాజాలో హాస్పిటల్పై జరిగిన దాడులతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 4 వారాల గరిష్ట స్థాయికి చేరింది. గాజాలో పేలుళ్ల తర్వాత దౌత్యపరమైన పరిష్కార మార్గాలు తగ్గిపోయి ప్రపంచ స్పాట్ మార్కెట్లో ఔన్సు పుత్తడి $22 మేర పెరిగి $1,945 సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక దశలో $1,960 స్థాయిని సైతం చేరింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే 24 క్యారెట్ల తులం బంగారం ధర 540 రూపాయల మేర పెరిగి 60,490 వద్దకు చేరింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి 500 పెరిగి 55,450 వద్ద నిలిచింది. ఇక కిలో వెండి ధర 1,000 రూపాయలు పెరుగుదలతో 74,600 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో దసరా దీపావళి పండుగలకు బంగారం కొందామనుకునేవారు ఈ ధరల పెరుగుదలతో ఆలోచనలో పడిపోతున్నారు.